నమస్తే, వెల్కమ్ టు N24 న్యూస్ బుల్టిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత మనదే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కేసీఆర్ పేదల సంక్షేమ విధేయంగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యే లావుటి రాములు నాయక్ వెల్లడి. మహబూబాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత ముగ్గురు నిందితులు అరెస్ట్. మంగళగిరిలో ఆటో డ్రైవర్ నిజాయితీ, ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ తిరిగి అందచేత. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత మనదే అని, రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు అండగా ఉంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో చింతకాని మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పిఎస్ఎస్ చైర్మన్ సభ్యులు, రైతులు తదితరులు ఉన్నారు. ఈరోజు రైతన్నలకు భరోసాగా చింతకాని సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వడ్డీలు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామా నాగేశ్వర గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లింగల కమలరాజ్ గారు, ఎన్వి గారు, అదేవిధంగా స్థానిక చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మాదినే బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లావుటి రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు ఆరోగ్య మహిళా కార్యక్రమాలు చేపట్టి మెరుగైన వైద్యాన్ని అందిస్తుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అవి దేశంలోని ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని కోరారు. నిషేధిత ఎండు గంజాయి పట్టుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ శివారు బోటి మీద తండాకు చెందిన జాటోతు సునీల్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి త్వర త్వరగా డబ్బులు సంపాదించాలని దురాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీలేరు భద్రాచలం ప్రాంతం నుండి 30 లక్షల విలువైన 154 కేజీల ఎండు గంజని తక్కువ ధరతో తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు అన్ని డబ్బులు సంపాదించేవాడని తెలిపారు. కాగా 16 లక్షల విలువైన 2 కార్లతో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఎన్డీపీఎస్ కేసు మనం 154 కేజీస్ గాంజా పట్టుకోవడం జరిగింది. ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద 154 కేజీస్ ఆఫ్ గాంజా అలాంగ్ విత్ దాట్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 46 లాక్స్ ఉంటుంది. ఐ థింక్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పటి నుంచో మన ఎస్ఐ గారు, సిఐ గారు అంత టీం కలిసి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతున్నది. దీంట్లో మనకి మెయిన్గా అక్యూజ్ ఏమని జాటో సునీల్,
తీసుకురాం బొట్టి మీద తండ బాబిలాల గ్రామం నేను ఆల్రెడీ 2019-2020లో కూడా ఒక కేసులో ఎన్డీబీఎస్ కేసులో అక్యూజ్ ఉన్నాడు ఆ కేసు కూడా ట్రయల్లో ఉన్నది అది ఇప్పుడు ఇతను పీలేరు నుంచి గాంజా కొనుక్కొని వచ్చేసి దాచిపెట్టే మన ఎస్ఐఆర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఇక్కడ నుంచి మళ్ళీ ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి ఇంకో డ్రాప్ ఆఫ్ వేరే వాళ్ళకి అందించే ప్లాన్ చేసుకుంటూ మిగతా అక్యూజ్ A2, A3, A4 A2 పూజారి నరేష్ ఫ్రమ్ అమంగల్ A3 గుగ్లో వెంకటేష్ తన ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగ్ ను తిరిగి వారికి అందజేసిన ఘటన మంగళగిరి పట్టణంలో శుక్రవారం జరిగింది. బెంగళూరుకు చెందిన బురదగడ్డ సునీల్ కుమార్ తన బంధువుల వివాహ వేడుకలో హాజరయ్యేందుకు ఈ నెల 10వ తేదీ తన భార్యతో కలిసి మంగళగిరి వచ్చారు. అనంతరం 11వ తేదీ విజయవాడలో బెంచ్ సర్కిల్ వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఆటోల వారు వెంట తెచ్చుకున్న బ్యాగును మర్చిపోయారు. బ్యాగును మర్చిపోయిన విషయాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ జగన్నాథం వెంకటేష్ సంచిలోని ఐటీ కార్డు ఆధారంగా బురదగడ్డ సునీల్ కుమార్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అనంతరం బ్యాగ్ ను మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం సే అంకమరావు సంచి పోగొట్టుకున్న వారిని పిలిపించి వారికి ఆటో డ్రైవర్ చేతుల మీదుగా బ్యాగ్ ను అందజేశారు. పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీలోని నాగేంద్ర స్వామి గుడి కింద ఉన్న దేవుడు మాన్యం భూమిని ఇళ్ల స్థలాలకు శ్మశానాలకు ఎలా కేటాయిస్తారని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎంఆర్ఓను కలిసి పరిస్థితిని గ్రామ పెద్దలు ఇరు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు భక్తులు వివరించారు. ఈ సందర్భంగా అంబటి నవకుమార్ మాట్లాడుతూ ఎండోమెంట్ భూములను ఇళ్ల స్థలాలకు శ్మశానాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. పులిచింతల నిర్వాసితులకు ఏదైనా స్థలాలు ఇవ్వదలిస్తే వేరే చోట ప్రభుత్వ స్థలాన్ని చూపించి వాళ్ళకి దారి చూపించాలి, కానీ ఇలా ఎండోమెంట్ భూములను అన్యక్రాంతం చేయకూడదని కోరారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ, సాంబయ్య చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. గతంలో ఉన్న కలెక్టర్ కాంతిలాల్ దండే గారు 2016-17లో తంగడ పర్యటనకు వచ్చినప్పుడు దాని అందరు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీలకు అతీతంగా ఉన్న గ్రామ పెద్దలు అందరూ కలిసి కూడా ఊరు మొత్తం సుభిష్టంగా ఉండాల ఆలోచనతో దాన్ని ఆపడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూస్ గా ఫ్రీక్వెన్సీస్ కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది. ఎండోమెంట్ ల్యాండ్ గుడికి సంబంధించిన ల్యాండ్ ఏ ల్యాండ్ కూడా శ్మశానానికి కానీ ఇళ్ల స్థలాలకు కానీ బడికి కానీ దేనికి కానీ ఇవ్వటానికి వీలు లేదు. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, దాన్ని మనం కూడా ఖచ్చితంగా కూడా మనందరం పాటించవలసిన అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా కాకుండా ఆ రోజు 2012-13లో అప్పుడున్న ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దేశంలోని అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల రిటైల్ వ్యాపార సంస్థలు ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన తమ 10వ ప్రచారం యొక్క 10వ ఎడిషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్లు అలియా భట్ మరియు అనిల్ కపూర్లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వధువులతో షోదావే అనే పేరుతో ఒక ప్రత్యేక థీమ్ సాంగ్ ను చిత్రీకరించారు. బ్రైట్ ఆఫ్ ఇండియా 2023 ప్రచారం ఈ థీమ్ సాంగ్ తో పాటు అనేక రకాల బ్రైడల్ జ్యువెలరీ లుక్స్ మరియు వివిధ ప్రాంతాలకు చెందిన నిర్దిష్టమైన బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్లను కూడా ప్రదర్శిస్తుంది. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ ఈ తాజా ఎడిషన్ లో మా బ్రైట్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ ఆధునిక వధువులతో ఒక టెండర్ గా ఉత్సవించిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు మన భీమవరంలో మైన్ డైమండ్ షో ప్రారంభించింది. సో ఇందులో చాలా విలువైన ఆభరణాలు, డైమండ్ జ్యువెలరీ, స్పెషల్ కలెక్షన్, లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ అన్నీ ప్రదర్శింపబడుతున్నాయి. సో ఇక్కడ క్యారెట్కి 10-20% వరకు డిస్కౌంట్ అనేది అందజేస్తున్నారు. సో ఇందులో ఐజీ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా అందిస్తున్నారు. సో ప్రపంచంలో ఎక్కడికి వెళ్తారు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో డైమండ్ జ్యువెలరీ అనేది సర్టిఫికేషన్ చేస్తుంది. మీకు చాలా రీచ్ ఆఫ్ బెనిఫిట్ అండ్ ఇక్కడ ఓల్డ్ జ్యువెలరీ కూడా ఎక్స్చేంజ్ కాలేదు 100% వరకు. సో డైమండ్ నుంచి గోల్డ్ తీసుకోవచ్చు అండ్ డైమండ్ నుంచి డైమండ్ కూడా తీసుకోవచ్చు. సో ఇది 100% వరకు ఎక్స్చేంజ్ కాలేదు. సో ఇందులో చాలా సీఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా ఒరిస్సా రాష్ట్రం కలహండి జిల్లాలోని రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీస్ బలగాలకు మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక డీఎస్పీకి గాయాలు కాక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో 3 మావోయిస్టు మృతదేహాలను, ఒక AK-47 రైఫిల్, మందగూడిన సామాగ్రి, ఇతర సామాగ్రిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న బలగాలు. చనిపోయిన మావోయిస్టు మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అది
कल अराउंड 10 o'clock जो आमर एम रामपुर थाना अच्छी से गोटे माओवादी जो गोटे मुवमेंट चली करके खबर आसला तापरांग रिजर्व फॉरेस्ट रे सेठी आमर एस आई डब्ल्यू रे स्पेशल ऑपरेशन टीम जो अच्छी से मैंने जाइले और सेठी गलापर गोटे स्कूल पाखे गलापर से मैंने देखिले कि माजी शासन सभ्यु बानोत मदन लाल तनयुड़ मृगेन्दर लाल ईएस विवाह वेड खम्मम जिला कोनिचिल मंडलम इंटो खातर घन निर्वे बानोत मदन लाल तनयुड़ मृगेन्दर लाल ईएस उत्तर प्रदेश राष्ट्र की चंद्र श्वेता सुमन तो जगह विवाह वेड कनुल पंडुक को विवाह वेड को राष्ट्र रवाणा शाख मंत्री पुव्वाड़ अजय कुमार मंत्री सत्यवती राठौड़ एंपी नामा नागेश्वर राव राज्यसभा सभ्यु वद्दिराजु रविचंद्र माजी मंत्री तुम्मल नागेश्वर एमएलएलु संद्र वेंकट वीरय्य पोदेम वीरय्य बानोत हरिप्रिया पाल्गोन्नारु भद्राद्री कोत्तगूडेम जिल्ला इल्लंदु गुंडाल मंडलम सेट्टिपल्ली अने कुग्रामानिकि एन्नो दशाब्दालुगा रहदारि लेक प्रजलु तीव्र अवस्थलु पड्डारु 2016 संवत्सरंलो प्रस्तुत पिनपाक एम्मेल्ये रेग कांतारावु आ ऊरिकि राळ्ळगुट्टेकि कालिनडकन सेट्टिपल्लिकि चेरुकोनि ग्रामस्तुलतो माट्लाडि तननु गेलिपिस्तू ऊरिकि रहदारि वेंचि आर्टीसी बस्सु वेयिंचटमे काक अदे आर्टीसी बस्सुलो मोट्टमोदटिगा ऊरिलो दिगुतानि माट इच्चाडु इच्चिन माट प्रकारं इल्लंदु बस् स्टाण्ड्लो कोत्तगूडेम डिपो मणुगूरु डिपो नुंचि रेंडु बस्सुलु वेयिंचटमे काक ఒక బస్సులో ఎమ్మెల్యేకి బయలుదేరి వెళ్లి సెట్టిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బస్సు దిగారు గ్రామస్తుల ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఎన్నో ఏళ్ల రోడ్డు కళ సాకారం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఊహకన్నని విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంతగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయని అదే విధంగా ఈరోజు సెట్టిపల్లి అనేటువంటి గ్రామానికి గుండాల మండలం బస్సులో ప్రయాణిస్తూ బస్సులో ఆర్టీసీ సేవలు ఏ విధంగా ఉన్నాయి గతంలో లాస్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల బాట పట్టినటువంటి సందర్భంలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పంపాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ అదే విధంగా ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యాలపై మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు లేకపోతే మంచి ఉన్నదా అని చెప్పి చూడడానికి మరి ప్రజలతో కలిసి ఈరోజు నేను ప్రయాణం చేస్తా ఉన్నా అదే విధంగా సెట్టిపల్లి అనేటువంటి గ్రామానికి గతంలో రహదారి కూడా లేకుండా ఉండే రహదారి లేకపోవడంతో నేను 2018 కంటే ముందు 2016లో ఇందల్వాయి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ కాంపౌండ్ వాల్ కొరకు సుమారు 30 లక్షల నిధులు మంజూరైంది కానీ ఇలా దొంగ కాంట్రాక్ట్ చేతికి కాంట్రాక్ట్ ఇవ్వటం అధికారులకు లంచాలు ఇవ్వటం బిల్లులు పాస్ చేయించుకోవటం గ్రామ పెద్దలు మండిపడుతున్నారు నాణ్యత లేని కట్టడం ఎంతవరకు న్యాయమని గ్రామస్తులు నిలదీశారు ఇంకా కాంపౌండ్ వాల్ పూర్తి కాకముందే ఇలాంటి నాణ్యత లేని కట్టడం దానికి బిల్లులు తక్షణమే నిలిపివేయాలని గ్రామస్తులు కోరారు తక్షణమే కాంట్రాక్టర్ యొక్క బిల్లును ఆపి పునర్నిర్మాణం చేయించాలని వారి అధికారులను డిమాండ్ చేశారు మన్ని రతుంది ఆ భీమ్ ఉంటదా భీమ్ కూడా కిందకి వచ్చేస్తుంది ఇది కరెక్ట్ ఇది పని సిమెంట్ లేదు సిమెంట్ లేదు
సిమెంట్ ఎల్లే చూసినా ఒక్కొక్క సిమెంట్ సిమెంట్ వాటిల్లో దానికి ఇటుక పిల్ల అంటారు ఇటుక పిల్ల సిమెంట్ రేట్ ఏం లేదు ఇది ఒక కాంట్రాక్ట్ కాదు ఇచ్చిన కాంట్రాక్ట్ కావట్లేదు ఇది అన్నా చూడుర్రీ స్కూల్ కు పిల్లేరాట కాంట్రాక్ట్ మరి ఎవరు ఇచ్చారు ఏంది కాంట్రాక్ట్ ఎవరు పట్టుకున్నారు ఒకసారి చూడుర్రా అన్నా ఇదేనా ఇదేనా పిల్లేరు మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో నర్సులకు పుష్పగుచ్చాలు ఇచ్చి మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఉద్దవ్జీ యాజమాన్య ఆధ్వర్యంలో దామోదర్ రావు గారి చేతుల మీదుగా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సులకు నేడు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి నర్సులు రోగులకు చేసిన సేవలు అమోఘమని నర్సులు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా మానవాళి సేవ చేస్తారని అన్ని వేళల్లో రోగులకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని మన కోసం కష్టపడుతున్న నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరుణ్ తేజ్, ఆసుపత్రి నర్సులు జయలక్ష్మి, మంజుల, యేసుమణి, లక్ష్మీబాయి, మరియా, శుభలేఖ, ప్రియాంక, సుగుణలు పాల్గొన్నారు. మేడం మధ్యన మేడం రాలి అంతర్జాతీయ నర్సుల డే సందర్భంగా ఈరోజు రామన్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో అందరి నర్సులకు మొమెంటో ఇచ్చి సన్మానం చేయగలిగింది. మన ఉద్దవ్ జిమ్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళ సేవలు ఎంతో కొనియాడదగబడినాయి. కాబట్టి వాళ్ళు కరోనాలో ఎంతో సేవ చేశారు మనకు. ఈ నర్సులకు ఏమి ఇచ్చినా కానీ మనం రుణం తీసుకోలేము. ఏదో చిన్న పారితోషికం ఇచ్చి వీళ్ళకి సంతృప్తి పడతామని ఈ ఆలోచనతో మన ఉద్దవ్ జిమ్ తరఫున నేను వీరికి సన్మానం చేయనైనది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని జాలికమ్మ గ్రామంలో కంచి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతుందని, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందచేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపడుతుంటే ప్రతిపక్షాలకు అభివృద్ధి చేసి ఓర్వలేక చెల్లుతుందని అన్నారు. కేసీఆర్ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఎవరు ఎన్ని కుట్రలు పనినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉంటారని అన్నారు. వారు కావున జాలికమ్మ గ్రామ ప్రజలు ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగం మల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్ గుడెం కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణ, ఎంపీటీసీ రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ శివయ్య, ఉప సర్పంచ్ స్వప్న, నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. అన్నయ్య
సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలకు చైర్మన్ గా ఎంపీపీ ఎంఆర్ఓ జెడ్పీటీఎస్ ఎంపీటీఓ ఎస్ఐ మరియు ఎంఈవీ పీటీలను కమిటీ మెంబర్స్ గా నియమించడం జరిగిందన్నారు. మండల స్థాయి క్రీడా పోటీలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలో 15 మంది 18 సంవత్సరాల వయసు వారు పాల్గొనాలని పోటీలకు పాల్గొనాలని ఉత్సాహం కలిగి వారు శుక్రవారం ఎంపీటీఓ కార్యాలయంలో సాయంత్రం 5 గంటల సమయంలోపు ఆధార్ కార్డు తీసుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సీనియర్ అసిస్టెంట్ వినయ్, ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, ఆర్ఏ గంగాధర్ గౌడ్, చల్మెడ ఎంపీటీసీ బాలరెడ్డి, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, దయాకర్, లక్ష్మణ్ మోహన్ రెడ్డి, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. లో భాగంగా ఈరోజు మనము కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నిజాంపేట మండలానికి కమిటీలో ఉన్నటువంటి ఎంపీపీ గారు చైర్మన్గా ఉంటారు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎస్ఐ మరియు అదేవిధంగా పీఈటీలు అందరూ కూడా మెంబర్స్గా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని రేపటి నుంచి మన ప్రతి ఒక్క గ్రామాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ క్రీడలపైన ఉత్సాహం ఉన్నవాళ్ళు, ఎవరైతే ఉత్సాహం ఉండి పాల్గొనాలనుకున్న వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీడీఓ ఆఫీసులో ఈ 4 ఆటలు మరియు అదేవిధంగా అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ ఇవన్నిట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆడవలసిన వాళ్ళు, ఆడదగిన వాళ్ళు రేపటి నుంచి 14వ తారీఖు వరకు దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా దీని తర్వాత మళ్ళీ మండల్ లెవెల్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గ్రామం గమనించి అందరూ కూడా గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం. ఖమ్మంలో శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ప్రయత్నిస్తే ఈ నెల 22వ తేదీన జాతీయ యాదవహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకొని ఖమ్మం కలెక్టరేట్ ను వేలాది మంది యాదవులతో ముట్టడిస్తామని, అలాగే ఆమర నిరాహార దీక్ష చేస్తామని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ తెలిపారు. దగ్గర మన శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని కొంతమంది ఒక సామాజిక వర్గం వాళ్ళు 2 కోట్లతో తయారు చేస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. లేకపోతే కనుక ఈ నెల 22వ తారీఖు సోమవారం రోజు ఖమ్మం కలెక్టరేట్ను జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముట్టడిస్తాం. అయినా ముందుకు పోతే ఈ నెల 28వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి కూడా నేను సిద్ధమే. ఎందుకంటే జాతి యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇవాళ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతాను. కొంతమంది చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీకృష్ణుడు దేవుడు. ఇవాళ మన కులదైవాన్ని మనం మానవ మాతృనిగా పెడితే ఒప్పుకునేలేదు. ఎన్టీఆర్ అంటే యాదవులకు అభిమానమే, గౌరవం ఉంది. ఆయన విగ్రహాన్ని యాజ్టీస్గా పెట్టుకోండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ నెల 22వ తారీఖు రోజు జాతీయ యాదవకుల పోరాట సమితి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లోని యాదవులు వేలాదిగా తరలి వచ్చి ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ముత్యంపేట్ గ్రామానికి చెందిన గోవర్ధన్ గౌతమ్ అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ విద్యా సంవత్సర ఫలితాలలో బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 982 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనపరిచింది. నిర్మల్ జిల్లా కడెంలో మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న గోవర్ధన్ గౌతమ్ కౌటాల మండలం ముత్యంపేట్ గ్రామానికి చెందిన గోవర్ధన్ సోమయ్య, లీలాబాయి దంపతుల కూతురు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో బైపీసీ విభాగంలో 982 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనపరచడంతో పలువురు ప్రశంసించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు నేర్పిన విద్యతో చదువులో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగి వారి సలహాలు సూచనలతో ఉత్తమ మార్కులు సాధించడం సాధ్యమైందని గోవర్ధన్ గౌతమి తెలిపారు. Kadem, Nirmal district. I scored 982 out of 1000 marks in IP examination. I have taken BPC in intermediate. I want to become cardiologist doctor in my future. For my marks, I would like to thank
My principal sir Satyanarayana Reddy garu and JVP Radhika madam as well as all teachers who helped me to score the marks. In Lachinarapur the study was well, the well facilities they provide for us, morning studies and evening studies and etc. And lastly to say that Gurukula colleges are more better than the private colleges. Thank you. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.